బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర దిగ్బంధాలు ఎదుర్కొన్నారు. దీనితో సహనం కోల్పోయిన స్థానికులు ప్రజలు విద్యుత్ సబ్స్టేషన్ ముందు బైఠాయించారు. విద్యుత్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీస్ కంట్రోల్ రూమ్ సిఐ రామకృష్ణారెడ్డి హుటాహుటిన విద్యుత్ సబ్స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్న ప్రజలతో మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా విద్యుత్ అధికారులతో కూడా సంప్రదించి సమస్య తీవ్రతను అధికారులకు సిఐ వివరించడంతో ఎట్టకేలకు చెంచుపేట ఏరియాకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఇదే అదునుగా భావించి అయితానగర్లోని ప్రజలు కూడా అయితానగర్లోని D3 సెక్షన్ పరిధిలోని కార్యాలయంపై కూడా ప్రజలు దండయాత్ర పోరగట్టారు. దీంతో విద్యుత్ సిబ్బందికి ప్రజలకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఒక దశలో అధికారులకు ఫోన్ చేసి స్పందించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. సుమారు 4.5 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పసిపిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చెంచుపేటలో ఇచ్చిన విద్యుత్ సరఫరా అయితానగర్కు ఎందుకు ఇవ్వటం లేదని ప్రజలు ప్రశ్నించారు. విద్యుత్ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మూకుమ్మడిగా చెంచుపేటలోని విద్యుత్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఎట్టకేలకు అయితానగర్ ఏరియాలో 3 గంటలకు విద్యుత్ సరఫరాను అది తీసేస్తా మొత్తం తీసేయాలి. ఇప్పుడు ఆలుగడ రావాలి, నీ కోల్ కూడా అక్కడ లోపల పక్క తాళం వేశారు ఇల్లు వచ్చి వాడకు కూడా.